ఎస్, సో లాస్ట్లీ వీరి పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది లేదా వారితో ఉన్న అనుబంధం కాదు, అనుబంధం కావచ్చు. చిరంజీవి గారు, మెగాస్టార్. బాలకృష్ణ గారు, హీఈస్ వాట్ డు ఐ సే, లైక్ ఓకే. ఏంటో మా బాలకృష్ణ గారు పేరు దిగాను, బ్లష్ అవుతున్నారు. బ్లష్ కాదు, ఒకసారి లైక్ ఐ డోంట్ నో సంహౌ, నేను అక్కడ నేను చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువ మూవీస్ అక్కడ రిలీజ్ అయ్యో కాదేమో తెలీదు. ఆయన మూవీ ఇక్కడ లెజెండ్ రిలీజ్ అయినట్టుంది హైదరాబాద్లో. లెజెండ్ లయన్ కాదు, లెజెండే, నాకు తెలియదు బేసిక్లీ. అది బాలకృష్ణ గారి మూవీ అని చెప్పి నా ఫ్రెండ్స్ ఏదో సినిమా అని చెప్పి మేము ఆల్మోస్ట్ 60 people అనమాట, 2-3 rows చూస్తే బాలకృష్ణ గారి మూవీ. ఫస్ట్ డే ఫస్ట్ షో అసలు చూడాలి అక్కడ. అందరూ అరుపులు, ప్రతి డైలాగ్కి అరుపులు. నాకు అసలు ఏం వినిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళందరూ ఎందుకు అంత నవ్వుతున్నారు, బాగుంది కదా చూస్తున్న కదా, ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే దర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద థియేటర్. సో నాకు బాలకృష్ణ గారు అంటే ఇది బాగా గుర్తొస్తుంది. యా, చెన్నై అండ్ లెజెండ్ మూవీ, అది హైదరాబాద్లోనే అయినట్టుంది దిస్ వన్. యా, నైస్. నాగార్జున గారు, ఓ మీరు ఇందాక ఫస్ట్ రష్ అడిగినప్పుడు ఐ థింక్ నాగార్జున గారు వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. నాగార్జున గారు ఇస్ మన్మధుడు. వెంకటేష్ గారు, హీస్ సంబడి, హీస్ వెరీ వర్సటైల్, హీస్ సంబడి హూ కెన్ డూ ఎవ్రీథింగ్, లైక్ ఐ లవ్ హిస్ కామెడీ. సో యా. పవన్ కళ్యాణ్ గారు, బద్రి. బద్రి, సో ఇందాక కూడా చెప్పినట్టున్నారు మీ ఫేవరెట్ మూవీ ఏది అంటే బద్రి అని. నేను చాలాసార్లు టీవీలో చూసానో ఏంటో తెలీదు, బట్ బద్రి ఆ టైంలో నాకు సాంగ్స్ కానీ ఆ మూవీ కానీ బాగా నచ్చేది. లైక్ అండ్ ఐ రిమెంబర్ అమిషా పటేల్స్ కాస్ట్యూమ్స్ ఆ సినిమాలో. అమిషా పటేల్ గారి కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, అవుట్ఫిట్స్, ఆ టైంలో నాకు మెమరీ ఉండిపోయింది, అరే బల్లి వేసుకుంది అని చెప్పి. సో ఆ మూవీ అలా ఇట్స్ ఎచ్డ్ ఇన్ మై మైండ్. ఓకే, ఏది ఒకసారి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సిగ్నేచర్ ట్రై చేస్తారో ఒకసారి మా కోసం అని తెలియ, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మీకు బద్రి మూవీ. ఓ నో, వాట్ ఇస్ దట్ హి యూజ్డ్ టు డు, నో నో, ఐ వాంట్ ఈవెన్ ట్రై. ఓకే ఫైన్. యా, మహేష్ బాబు గారు, హ్యాండ్సమ్, టాల్, ఐ థింక్ ద హోల్ స్టేట్ గోస్ క్రేజీ అబౌట్ హిమ్, ఎస్పెషల్లీ గర్ల్స్. ఎస్పెషల్లీ గర్ల్స్, ఎస్. జూనియర్ ఎన్టీఆర్ గారు, అమేజింగ్ యాక్టర్, సూపర్బ్ యాక్టర్. సో ఏంటి ఫ్యూచర్లో ఏమన్నా ఏదన్నా మూవీ ఎన్టీఆర్ గారిది అంటే జస్ట్ అనుకోవడానికి, ఐ నో ఇట్స్ నాట్ పాసిబుల్, ఆయన చేసిన మూవీస్లో ఇప్పటిదాకా ఏదన్నా మీరు హీరోయిన్గా ఎనాక్ట్ చేయాలి అంటే ఏ మూవీని సెలెక్ట్ చేసుకుంటారు? జంతాగరాజ్ ఆర్ ఐ డోంట్ నో, కష్టం అండి ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్. ఏ మూవీస్ నేను ఆలోచించాను అంటే బేసికలీ టు బీ వెరీ ఆనెస్ట్, ఆయన సినిమాలో నాకు హీరోయిన్ కనిపించదు, నాకు ఆయనే కనిపిస్తారు. బికాజ్ హీ గివ్స్ సచ్ పవర్ ప్యాక్డ్ కిక్యాస్ పర్ఫార్మెన్సెస్. నాకు హీరోయిన్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ జయలవ కూసి అనుకుంటున్నాను, దాంట్లో నివేద గారు ఉన్నారు అండ్ రాశి ఖన్నా, అండ్ ముగ్గురు, సో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు నివేద అండ్ రాశి ఖన్నా. నాకు వాళ్ళ రోల్స్ గురించి ఆలోచిస్తే నాకు కనిపించట్లేదు, బికాజ్ ఆల్ ఐ రిమెంబర్ ఈజ్ ఎన్టీఆర్ గారు. సో ఆయన ఏ మూవీ అనుకున్నా నాకు ఆయనే కనిపిస్తున్నారు, కానీ హీరోయిన్ నాకు కనిపించట్లేదు. సో సో అందుకని కష్టం, ఇంకా చెప్పడం కష్టం. రామ్ చరణ్ గారు, ఆయన గురించా? ఐ థింక్ ఈజ్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. అండ్ రంగస్థలంతో లైక్ హీ, ఐ బికెమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఆఫ్టర్ రంగస్థలం. ప్రభాస్ గారు, హీజ్ అ స్ట్రాంగ్ మ్యాన్, హీజ్ అ టాల్ మ్యాన్. బాహుబలి లిరిక్లో ఒక చక్కని లిరిక్లో పాడుతున్నారు, హీజ్ అ స్ట్రాంగ్ మ్యాన్. బాగుంది కదా, నర్సరీ రైమ్లా ఉంది. అల్లు అర్జున్ గారు, అమేజింగ్ డాన్సర్. ఫస్ట్ సిగ్గుపడతారని ఎక్స్పెక్ట్ చేశాను అసలు. అంటే ఈరోజు అన్ని ఇంటర్వ్యూస్లో ఆయన గురించి మాట్లాడి ఇంకా అలవాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది, ఇంకా సిగ్గుపోయింది. ఓకే, విజయ్ దేవరకొండ గారు, he is the current thing and the next thing, so people are crazy about him and I think he's amazing. Yeah, superb. Oh, vijay, everywhere vijay. So in the finally future lo
మిమ్మల్ని మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్లో చూసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి క్యారెక్టరైజేషన్స్లో? టు బి ఆనెస్ట్, నేను ప్రతి జానర్లో ఆర్ ప్రతి క్యారెక్టర్లో ఒక మూవీ చేయాలన్న కోరిక. అండ్ ఆఫ్టర్ దిస్ ఒక మంచి లవ్ స్టోరీ చేయాలంది నాకు. యా, బికాస్ ఒక ప్రాపర్ లవ్ స్టోరీ నేను ఇప్పటిదాకా చేయలేదు. ఐ వాంట్ టు డూ అ నైస్ లవ్ స్టోరీ, ఒక యూనో ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళే మూవీ, లైక్ సంథింగ్ లైక్ ఏ మాయ చేసావే సార్ట్ ఆఫ్ మూవీ, ఒక సమ్మోహనం సార్ట్ ఆఫ్ మూవీ, అలాంటి ఒక నైస్ మూవీ. ఓకే, ఫ్రెండ్ ఇక్కడ నుంచి ఏమన్నా స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నారా, లైక్ సెకండ్ లీడ్స్ ఆర్ అలా చేయకూడదు, సింగిల్ కొంచెం హీరోయిన్ ఇలా ఉండాలి అలాంటివి ఏమన్నా? అంటే బేసికలీ క్యారెక్టర్కి డెప్త్ ఉండాలి. ఈ మిగతా క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి ప్లాట్తో రిలేటెడ్ ఉండవు. ఐ వాంట్ టు డూ సంథింగ్ వేర్ ఐమ్ ఈక్వలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లాట్ అండ్ మై రోల్ మీన్స్ సంథింగ్ టు ద ప్లాట్. దట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. అప్పుడే నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, యూనో హా ఏదో చేసాము కాదు. యా, సో నాకు ఆ విన్నర్ సాటిస్ఫాక్షన్ కావాలి. సూపర్, ఇట్ వాజ్ వెరీ నైస్ టు హ్యావ్ యూ పూజిత ఆన్ దిస్ ఇంటర్వ్యూ, అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ 7 యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.